హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఐబీసీసీఎస్ ఏపీ. ముందుగా మీ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు, విజయదశమి, మహానవమి శుభాకాంక్షలు. విద్యార్థులకు అందరికీ కూడా శుభాశీస్సులు అండి. ఎందుకంటే ఈ విజయదశమితో మీ అందరికీ విజయం ప్రాప్తించి మంచి మంచి కోర్సుల్లో మీరు చేరి బాగా వృద్ధిలోకి రావాలని నేను ఈ వీడియో ద్వారా అందరినీ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. సో ఈరోజు టాపిక్ ఏంటంటే అండి, నాటే క్లాస్ ఇది కాదు, జస్ట్ కోర్సు గురించి కొద్దిగా డౌట్స్ అనేటివి రైజ్ చేశారు. దట్ ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం కారణం ఏంటంటే, మనకి ఇప్పుడు ఆన్లైన్ అడ్మిషన్స్ అనేవి జరుగుతున్నాయండి. ఏ గ్రూప్ తీసుకోవాలి అని ఖచ్చితంగా ఇప్పుడే మనం నిర్ణయం తీసుకోవాలి. ఫస్ట్ ఇయర్కి అడ్మిషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను. తర్వాత కొంతమంది డౌట్స్ కూడా నాకు యూట్యూబ్ ద్వారా పంపించారండి, కమెంట్ సెక్షన్లో. సో వారందరి కోసం కూడా ఈ వీడియో చేస్తే బాగుంటుంది అని నేను అనుకుని ఈ వీడియో చేస్తున్నాను. తర్వాత ఇంకా కొంతమంది ఏమి అడుగుతున్నారంటే, ఈ కోర్సు ఎలిజిబిలిటీస్ ఏంటి, తర్వాత ఈ కోర్సు తర్వాత నేను ఏ కోర్సు చేయాలి, ఆల్రెడీ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళు నేను డిగ్రీ చదవాలా లేకుంటే బీటెక్ చేయాలా, ఏ చేయాలా అని చెప్పేసి కన్ఫ్యూజన్గా ఉంది అని కూడా కొద్దిమంది అడుగుతున్నారు. సో వారందరినీ దృష్టిలో పెట్టుకొని నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా ఈ దసరా శుభాకాంక్షలు. సో ఈ కోర్స్ ఏంటి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండి. వొకేషనల్లో ఉంటుంది మనకు, ఇంటర్మీడియట్ కోర్సులో ఇంటర్మీడియట్ సెక్షన్లో 2 ఇయర్స్ కోర్సు. సో ఈ కోర్సు మనకు కొద్దిగా కొందరు ఏమడిగారంటే ఎలిజిబిలిటీస్ ఏంటి అనేసి. సో నేను సార్ సిఏ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుందా అని. సో మీ ఇంటర్మీడియట్ ఈస్ ఎలిజిబుల్ అంతే అండి, సిఏ చేయడానికి ఇంటర్మీడియట్ ఎలిజిబుల్ అంతే. నువ్వు అందులో సిఈసీ తీసుకున్నావా, హెచ్ఈసీ తీసుకున్నావా అని కాదు ఇప్పుడు క్వశ్చన్ అనేది లేదండి. సో సబ్జెక్ట్ అనేది మనం చూస్ చేసుకోవాలి. నేను చదివే సబ్జెక్టు, తర్వాత చదివే సబ్జెక్ట్ సబ్జెక్ట్కి ఇది మనకు హోప్ అవకాశం ఉంటుందా లేదా అనేది మీ పర్సనల్గా మీరు నిర్ణయం తీసుకోవాలి. సో అది కాబట్టి కంప్యూటర్ సైన్స్ మనం చదువుతున్నామంటే అది సిఏకి మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మీరే ఆలోచన చేసుకోవాలి. బట్ ఎలిజిబిలిటీ అయితే ఉందండి, మీరు సిఏ చదవచ్చు, తర్వాత డిగ్రీ కోర్సెస్ చేయొచ్చు, బీటెక్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఎలిజిబిలిటీ అయితే ఉంది. సో మీరు ఇక్కడ చదివిన సబ్జెక్ట్ మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మీరే నిర్ణయం తీసుకోవాలి. ఓకే, తర్వాత కొద్దిమంది కన్ఫ్యూజన్గా ఉన్నాం సార్, మేము ఆల్రెడీ సెకండ్ ఇయర్ అయిపోయింది, మాకు సెకండ్ ఇయర్ సిఎస్సీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం, తర్వాత ఏ కోర్స్ తీసుకోవాలని మాకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఏంటి, కన్ఫ్యూజన్ ఏమీ అవసరం లేదండి. ఎందుకంటే జస్ట్ మనం ఏంటి, ఇప్పుడు సిఎస్సీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అంటే ఇక్కడ మనం పూర్తిగా కంప్యూటర్ కోర్స్ చదువుతున్నాం. తర్వాత ఫస్ట్ ఇయర్లో తీసుకుంటే ట్యాలీ అనేది చేస్తున్నాం, అంటే కంప్యూటర్ రిలేటెడ్ కామర్స్ సబ్జెక్ట్ మనం చదువుతున్నాం. అంటే ఇది మనకు డిగ్రీలో బీకామ్ కంప్యూటర్స్కి ఎలిజిబిలిటీ అంటే మనకు ఉపయోగపడుతుంది, సబ్జెక్ట్ ఇక్కడ చదివాం కాబట్టి అక్కడ ఉంటుంది. తర్వాత ఇంకేంటి, బీసీఏ బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, అది డైరెక్ట్గా కంప్యూటర్సే డీల్ చేస్తుంది. అంటే నా డిగ్రీలో బీసీఏలో ఓన్లీ కంప్యూటర్స్ గురించే మనం చదువుతాం కాబట్టి ఇది మీకు ప్లస్ అవుతుంది అనమాట. సో బీకామ్ కంప్యూటర్స్ అండ్ బీసీఏ అనేది బెస్ట్ ఛాయిసెస్ వితౌట్ బ్రిడ్జ్ కోర్స్ ఉన్న వాళ్ళకి. బ్రిడ్జ్ కోర్స్ రాయకుండా ఉన్న వాళ్ళకి బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ లేకుంటే బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ బెస్ట్ ఛాయిసెస్ అండి. తర్వాత ఇంకా ఇక్కడ మనకు ఎస్వి యూనివర్సిటీ, పద్మావతి మహిళా యూనివర్సిటీలో బిఏ ఎంఈసిఎస్ అనేది ఉందండి. మ్యాథ్స్ కాదు సార్, ఇది ఎంఎస్సిఎస్ స్టాటిస్టిక్స్ రిలేటెడ్గా వస్తుంది కంప్యూటర్ అప్లికేషన్స్తో. సో అది కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. సో అక్కడ కూడా మీకు కామర్స్ అకౌంట్ సబ్జెక్ట్ వస్తుంది, దాంతోపాటు కంప్యూటర్ సబ్జెక్ట్ వస్తుంది. తర్వాత ఇంకా ఏంటి, బిఏ తీసుకోవాలనుకున్నాం మనం. బిఏ బిఏలో హెచ్ఈ సిఎస్ ఉందండి, హెచ్ఈ హిస్టరీ ఎకనామిక్స్, తర్వాత మనకు కంప్యూటర్ సైన్స్ ఉందండి. సో అలాగా కూడా మీరు తీసుకోవచ్చు, ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా బిఏ తీసుకోవడం వల్ల మనకేంటి లాభం అని అంటే, మీరు ఏదైనా సివిల్స్ రాయడానికి లేకుంటే ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి, జనరల్గా బిడ్స్ అడుగుతారు కదా, జనరల్ బిడ్స్, సో అవి రాయడానికి మనకి ఇది ఉపయోగం ఉంటుంది. కంప్యూటర్ చదువుతున్నా, అదేవిధంగా హిస్టరీ చదువు తెలుసుకుంటున్నాం, పొలిటికల్ సైన్స్ తెలుసుకుంటున్నాం. సో జనరల్ సబ్జెక్ట్స్ ఏదైనా రాయడానికి, సచివాలయం పోస్ట్స్ కావచ్చు ఇప్పుడు లేటెస్ట్గా, ఇంకా ఏదైనా మనకు గవర్నమెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ జరుగుతాయండి, అందులో మనకు హిస్టరీ తర్వాత పొలిటికల్ సైన్స్ నుంచి బిడ్స్ వచ్చినా మీరు రాయడానికి అవకాశం ఉంటుంది ఆఫ్టర్ డిగ్రీ, కంప్లీషన్ ఆఫ్ డిగ్రీ. సో ఆ విధంగా మీకు ప్లాన్ చేసుకోవచ్చు. బిఏ హెచ్ఈ హెచ్ఈ హెచ్పి సిఎస్ అండి, కంప్యూటర్ సైన్స్ కాంబినేషన్తో ఉంటుంది. సో ఆ కోర్స్ తీసుకోవచ్చు, లేకుంటే బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఈస్ ద బెస్ట్, ఫస్ట్ ప్రిఫరెన్స్ అందులో దానికి ఇవ్వండి, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్. తర్వాత బీసీఏకి ఇవ్వండి, బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్.
సో ఈ రెండు బెటర్ ఛాయిసెస్. తర్వాత మీరు ఇంకా లేదు, నేను రెండు మూడు రకాలుగా నేను ఇంకా నా రూట్ మలుచుకోవాలనుకుంటున్నా అంటే, మీరు బీఏలో అది కసిఏ అంటారండి, కంప్యూటర్ అప్లికేషన్స్ వస్తాయి, కామర్స్ వస్తుంది, స్టాటిస్టిక్స్ వస్తుంది, ఆ గ్రూప్ అయినా తీసుకోవచ్చు. లేకుంటే బీఏలో హెచ్ఈసిఎస్ హిస్టరీ ఎకనామిక్స్ పొలిటికల్ సారీ కంప్యూటర్ సైన్స్ తీసుకోవచ్చు అండి. సో ఆ విధంగా మీకు రూట్స్ అనేటివి బాగా మన కొత్త గ్రూప్స్ తెలుసుకోవడం వల్ల, కొత్త సబ్జెక్ట్స్ నేర్చుకోవడం ద్వారా మన ఫ్యూచర్ ని మనమే బిల్డ్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా మీకు అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకా మనకు ఎలిజిబిలిటీ అని అడిగారండి, ఎలిజిబిలిటీ ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఈ కంప్యూటర్ కోర్స్ చేస్తే ప్రతి ఒక్క దానికి ఎలిజిబిలిటీ ఉంది, వొకేషనల్ ఎలిజిబుల్ టు ఎవ్రీథింగ్. అంటే ఇది మనకి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కాబట్టి, ఈక్వలెంట్ సర్టిఫికేట్ కాబట్టి మనం అన్నిటికీ ఎలిజిబుల్ అండి. మీరు ఇంటర్మీడియట్ చదివితే ఏవైతే ఎలిజిబిలిటీ ఉంటాయో మీరు అన్నిటికీ కూడా ఎలిజిబుల్, దాంట్లో ఎలాంటి సందేహము అవసరం లేదు. సో అదండి. కొన్ని తర్వాత ఆన్లైన్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి అట్ ప్రజెంట్. 10th అయిపోయిన తర్వాత పిల్లలు వాళ్ళందరూ కూడా ఇంటర్లో మేము ఏ కోర్స్ తీసుకోవాలి అని చేసి వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. సో వాళ్ళ గురించి అండి, ఇప్పుడు మనకు 10th అయిపోయింది, 10th అయిపోయిన తర్వాత ఆన్లైన్ లో అడ్మిషన్స్ మనం చేస్తున్నాం. ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డు ఆ విధంగా నిర్ణయించింది. సో ఎవరైనా సరే ఇంటర్మీడియట్ ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి, లేదా వారు వాళ్ళ వాళ్ళ ఫోన్లలోనే వాళ్ళ యొక్క కంప్యూటర్ పర్సనల్ కంప్యూటర్స్ ఉంటే పర్సనల్ కంప్యూటర్స్ లోనే bae.ap.gov.in వెబ్సైట్ అండి, మళ్ళీ ఒకసారి bae.ap.gov.in మీరు ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తే అందులో మీకు ఆప్షన్స్ వస్తాయి. అందులో మీరు డైరెక్ట్ గా మీ యొక్క డీటెయిల్స్ ఫిల్అప్ చేసి మీకు కావాల్సిన కోర్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ లాగా అంతా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ లాగా ఉంటుందండి. సో ఆ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ ద్వారా తీసుకుని మీరు గ్రూప్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆ లేదంటే సిఈసిన ఎంపీసీన ఏదైనా గ్రూప్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, అవకాశం ఉంటుంది. తర్వాత సిఎస్సి అంటే పూర్తిగా కంప్యూటర్ సబ్జెక్టులు, తర్వాత కామర్స్ సబ్జెక్ట్ ఉంటుందండి, జిఎఫ్సి ఉంటుంది. సో ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి మనకు, కాంబినేషన్ ఉంటుంది. తర్వాత బ్రిడ్జ్ కోర్స్ ఉంటుంది అండి. బ్రిడ్జ్ కోర్స్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవి మూడు సపరేట్ గా చదువుకొని రాయాల్సి ఉంటుంది. సో అది ఈ విధంగా మీకు ఈ బ్రిడ్జ్ కోర్స్ కంప్లీట్ చేసుకుంటే బీటెక్ ఎలిజిబిలిటీ ఉంటుంది. తర్వాత మీరు ఇంకేదైనా బిఎస్సి కంప్యూటర్ సైన్స్ చేయొచ్చు డిగ్రీలో. సో ఆ విధంగా మీకు వేస్ దారులు అనేటివి ఎక్కువ ఉంటాయి. సో మ్యాథ్స్ అనేది మనం టచ్ లో పెట్టుకుంటే ఏమవుతుందంటే, మెయిన్ అడ్వాంటేజ్ మీరైనా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకున్న మ్యాథ్స్ కంపల్సరీ టచ్ అవుతుందండి. సో దానికి మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది, మీరు ఈజీగా చదువుకోవచ్చు అనమాట, అర్థం చేసుకోవచ్చు. బేసిక్స్ నుంచి అలాగే వస్తాం, బేసిక్ బేసిక్ బై బేసిక్ మ్యాథ్స్ టచ్ లో ఉంటాం కాబట్టి మనం ఈజీగా ఏదైనా యాప్టిట్యూడ్ ఇవన్నీ కూడా ఈజీగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా మీరు బీటెక్ చేయొచ్చు. సో ఇవ్వండి, మనకు సిఎస్సి చేస్తే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎనీ వొకేషనల్ కోర్స్ కావచ్చు. నేనేంటంటే ఐఎమ్ ద ఫ్యాకల్టీ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ కాబట్టి నేను ఎక్కువగా సిఎస్సి గురించి నేను చెప్తానండి. సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనేది మీరు కంప్లీట్ చేస్తే 2 ఇయర్స్ సక్సెస్ఫుల్గా యూ కెన్ ఎలిజిబుల్ టు జాయిన్ ఇన్ బీటెక్. ఎంసెట్ రాసి, ఎంసెట్ మామూలుగా అందరిలాగానే ఎంసెట్ రాసి ర్యాంక్ తెచ్చుకొని మీరు ఎంసెట్ లో నచ్చిన గ్రూప్ చేయొచ్చు. అక్కడ కూడా మీరు BSc ఇలాంటి కోర్సులు కూడా తీసుకోవచ్చు. యూఆర్ ఎలిజిబుల్ అయితే అక్కడ కంప్యూటర్ సైన్స్ అయినా తీసుకోవచ్చు. బాగా డిమాండ్ ఉండే గ్రూప్ ఏంటంటే మనకు సిఎస్సీనే కదా, టాప్ మోస్ట్ కాలేజెస్ లో ఫస్ట్ ఫిల్అప్ అయ్యేదే సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సులు మనకు ఫిల్అప్ అవుతాయి. ఆ విధంగా ఇంకా జాబ్ ఓరియంటెడ్ సార్, మనకు ఈ ఇంటర్మీడియట్ అయిపోతేనే జాబ్స్ ఏమైనా ఉంటాయా అని కూడా కొంతమంది నాకు డౌట్స్ అడిగారు. ఇంటర్మీడియట్ తో జాబ్స్ ఉంటాయి, కానీ మనకేంటి సాలరీ బేస్ లేకుంటే దాని యొక్క హోదా అనేది తక్కువగా ఉంటుంది. సో ఫ్యూచర్ లో దాంట్లో మనకు గ్రోత్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో నా యొక్క బెస్ట్ నా యొక్క సజెషన్ ఏంటంటే, మీరు హైయర్ స్టడీస్ ఖచ్చితంగా చేయండి. అదర్ ఇట్ మే బి బీటెక్ ఆర్ డిగ్రీ ఏదైనా సరే, మీరు హైయర్ స్టడీస్ చదివిన తర్వాత జాబ్స్ కు ట్రై చేస్తే బాగుంటుంది. తర్వాత మీ ఏజ్ కూడా అంటే ఏజ్ ఫ్యాక్టర్ ఏదైనా మనకు మినిమం 21 ఏజ్ ఉండాలి. 21 ఏ జాబ్ కు మీరు వెళ్ళాలన్నా మినిమం 21 ఉండాలి. సో ఇంటర్మీడియట్ కి మీకు రెండేళ్ళు చదివినా కూడా 18 ఇయర్స్ ఆర్ 19 ఇయర్స్ ఉంటాయి. సో మరి 3 ఇయర్స్ ఖాళీగా ఉండాలి కాబట్టి, సో మరి డిగ్రీ ఏదైనా చదివిన తర్వాత జాబ్స్ కు ట్రై చేయడం అనేది బెస్ట్, మీకు మీకే కరెక్ట్ గా అనిపిస్తుంది. తర్వాత ఇంకా మనకు ఫస్ట్ ఇయర్ క్లాసెస్ చెప్పండి సార్ అని కూడా అడుగుతున్నారు. ఖచ్చితంగా నేను వెరీ షార్ట్, ఆన్లైన్ అడ్మిషన్స్ అనేవి జరుగుతున్నాయండి. ఇప్పుడు సెకండ్ ఇయర్ కూడా నేను ఏమీ క్లాసులు చెప్పట్లేదు. సో ఎందుకంటే ఆన్లైన్ అడ్మిషన్స్ లో బిజీగా ఉన్నాం మేము, అందువల్ల ఏ ఫ్యాకల్టీ కూడా ఇప్పుడు క్లాసెస్ తీసుకోకపోవచ్చు.
సో అడ్మిషన్స్ అయిన తర్వాత సైమల్టేనియస్ గా ఫస్ట్ ఇయర్ కు 1 అవర్, సెకండ్ ఇయర్ 1 అవర్, ఆ విధంగా క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. సో తొందరగా వీలైన 1 వీక్ లో ఇవన్నీ కూడా సెటిల్ కావచ్చు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి అందరికి సో తొందరగా క్లాసెస్ అన్ని కూడా జరుగుతాయని నేను ఆశిస్తున్నాను. సో ఇంకా కూడా ఏంటి, వొకేషనల్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనేది కోర్స్ మనం 2 ఇయర్స్ చేసినట్టయితే వొకేషనల్ స్ట్రీమ్ లో నీవు సొంతంగా ఎంఎస్ ఆఫీస్ అంటే ఏంటి ఇలాంటివన్నీ నువ్వే తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటి ఎంఎస్ ఆఫీస్, వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఇంటర్నెట్ రిలేటెడే కదా. సో ఇవన్నీ కూడా మీరు తెలుసుకుంటారు అనమాట. ఇంటర్నెట్ ఏంటి, బ్రౌజర్ అంటే ఏంటి, ఏ విధంగా మనం ఆన్లైన్ లో అప్లై చేయాలి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు ఈ 2 ఇయర్స్ కోర్స్ ద్వారా. సో అది కూడా మీకు ఉపయోగపడుతుంది. స్వయం ఉపాధి, మీరు ఏదన్నా మీ సేవా సెంటర్ పెట్టుకోవాలన్నా ఇలాంటి వాటికన్నిటికి కూడా మీకు ఈ కోర్సు సర్టిఫికేట్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్స్ సర్టిఫికేట్ బాగా ఉపయోగపడుతుంది. సో మీరు ఇంకా కొంతమంది సార్ 2 ఇయర్స్ మాది కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి అన్నారు, మీ క్లాసెస్ చాలా బాగున్నాయని కూడా అంటున్నారు. వారందరికీ కూడా థ్యాంక్స్ అండి. సో ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తర్వాత ఇంకా కూడా ఈ మీకు ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో ఇంకా ఏంటంటే మన ఈ ఛానల్ అనేది కేవలం ఇంటర్మీడియట్ పిల్లలకే కాకుండా బీటెక్ పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది. అంటే ఎలాగంటే ఇప్పుడు వాళ్ళు సపరేట్గా ఏదైనా కోర్సెస్ చేయాలి, ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకోవాలి అని అంటే బీటెక్ పిల్లలకి, సో వాళ్ళు టైం కేటాయించడం కష్టం అవుతుంది అనమాట. సో వారికి ఏంటంటే ఒక ఇట్లాగా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే, సెర్చ్ చేయడం ద్వారా కొన్ని కొన్ని వీడియోస్, కొన్ని కొన్ని లెసన్స్ ఈజీగా తెలుసుకోవచ్చు. సో జావా ఇలాంటివి ఇంటర్వ్యూ పర్పస్ కోసం అడుగుతుంటారు బీటెక్ పిల్లల్ని కూడా. సో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే జావా గురించి, సి గురించి వీళ్ళు వాళ్ళు తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో అదండి, ఇంకా ఏమైనా మీ డౌట్స్ ఉంటే కమెంట్స్ రూపంలో తెలియజేయండి, ఖచ్చితంగా నేను వాటిని క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఫైనల్గా ఏంటంటే సిఎస్సి ఈజ్ ఎలిజిబుల్, ఆల్ వొకేషనల్ కోర్సెస్ ఆల్ ఎలిజిబుల్ టు హైయర్ స్టడీస్, ఏవైనా హైయర్ స్టడీస్ చేయడానికి అన్నిటికీ కూడా సిఏ కావచ్చు, అది ఏదైనా కావచ్చు, యూఆర్ ఎలిజిబుల్. ఎలిజిబిలిటీ లేకుండా ఏం లేదంటే ఎలిజిబిలిటీ ఉంది, బట్ యూ ద సబ్జెక్ట్స్ ఏంటి అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. మీరు ఏ సబ్జెక్ట్స్ చేస్తే ఫ్యూచర్కి ఉపయోగపడుతుంది అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. జస్ట్ ఏంటంటే ఒక ఉపాధి అని మనకు కావాలి, తొందరగా మనం ఏదో ఒకటి తెలుసుకోవాలి, మన అర్నింగ్ అనేది చేయాలి అని అనుకుంటే వొకేషనల్ కోర్సెస్ ఆర్ బెటర్ ఛాయిసెస్. మీకు పార్ట్ టైంగా మీరు ఏదైనా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. సో మీకు కాన్ఫిడెన్స్ అనేది కూడా జనరల్ లెవెల్ అప్ అవుతుందండి, ఎందుకంటే మీకు హైయెస్ట్ స్కోరింగ్ అనేది బాగా పెరుగుతుంది. అంటే నేను బాగా చదవగలుగుతున్నాను, చదివేస్తున్నాను అనే ఫీలింగ్ అనేది మీకు ఖచ్చితంగా కలుగుతుందండి వొకేషనల్ కోర్సెస్ చేస్తే. తర్వాత సర్టిఫికేట్ పెట్టుకొని మీరు ఏదైనా డిగ్రీ చదువుతూ కూడా పార్ట్ టైం జాబ్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా మీరు ఏదైనా ఉంటే మీ డెసిషన్ తీసుకుని మీ తగ్గట్టుగా మీ యొక్క ఫ్యూచర్ని మీరే మలుచుకోవాలి. ఓకే ఓకే అండి, దట్స్ ఆల్ టుడే. సో మళ్ళీ రెగ్యులర్గా మీకు క్లాసెస్లో మళ్ళీ కలుస్తామండి. ఓకే, వన్స్ అగైన్ హ్యాపీ దసరా అందరికీ కూడా, విజయదశమితో మీ అందరికీ కూడా విజయాలు వరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.